పాకిస్తాన్ అంటే ఒక చిన్న దేశం కింద ఉంది సరే దాని విషయంలో మనం ఈ రకమైనటువంటి దృఢమైన వైఖరితోటి పాకిస్తాన్ కూడా కట్టడి చేస్తున్నాం అనుకోవచ్చు కానీ చైనాతోటి ఇంతకుముందు ప్రభుత్వాలు ఆయాంలో చూసినట్లయితే కనుక అది ఉజాయింపుగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి వల్ల చైనాతోటి తీవ్రమైనటువంటి శత్రుత్వం తీవ్రమైన పోటీని పెంచారు ఇది భారతదేశానికి శాశ్వత కాలంలో లేదా సుదీర్ఘ కాలంలో మాత్రం ముప్పుని తెచ్చేటువంటి ప్రక్రియ అని చెప్పేసి అంటున్నారు దీన్ని ఎక్కించవచ్చండి యాక్చువల్గా చైనాతో భారతదేశం ఏ విధంగా వ్యవహరించాలి అనే విషయంలో మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పెద్ద షిఫ్ట్ని తీసుకురావడం జరిగింది మాట వాస్తవము ఎందుకంటే ఇప్పటి చైనాతో వ్యవహరించే విషయంలో ఇంగ్లీష్లో కిడ్ లోస్ అంటారు అంటే పిల్ల తరహా వ్యవహారంతో మనం వ్యవహరిస్తూ వచ్చాం చైనా మన దేశ సరిహద్దుల్ని ఉల్లంఘించడము మొదటిగా రుచక కాదండి గత అరవై సంవత్సరాల్లో ప్రతి సంవత్సరము వందల సార్లు అంటే నేను మీకు ఒక సంక్షేప్తం మీకు ఆశ్చర్యం కలుగుతుంది రెండు వేల పదిహేను నుంచి రెండు వందల పంతొమ్మిది మధ్యలో ప్రతి సంవత్సరము ఐదు వందలు ఆరు వందల సార్లు మన సరిహద్దులను వాళ్ళు అతిక్రమించారు అంటే ఒక్కొక్క రోజుకు రెండు సార్లు మన సరిహద్దులు ఉల్లంఘిస్తూ వచ్చేవారు అంతకుముందు కూడా వందల సార్లు అలా చేస్తూ వచ్చేవారు మన సరిహద్దులను ఉల్లంఘిస్తూ ఉంటే మనం మౌనంగా ఉండేవాళ్ళం ఇప్పుడు ఎలా అయితే గొంగళి పురుగు ఆకు యొక్క చివరల్ని తినుకుంటూ వెళ్ళిపోతుందో అలా మన సరిహద్దులు కొద్ది 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 కొద్దిగా తినుకుంటూ వెళ్ళిపోయింది చైనా గత అరవై సంవత్సరాల్లో మనం ఎప్పుడూ దాన్ని గట్టిగా ఎదుర్కొని ప్రయత్నించేయాలి ఎప్పుడైనా మరీ పబ్లిక్ దృష్టికి వచ్చేస్తే మనం దౌత్యపరంగా వాళ్ళ పొలతో ఒక లేఖ రాసి మీరు ఇలా చేస్తున్నారు ఇది తప్పు అని చెప్పడము వాళ్ళు ఏదో వాళ్ళ కారణం వాళ్ళు చెప్పడం ఇలా జరుగుతూ వచ్చింది మోదీ గారు వచ్చిన తర్వాత మొదటిసారి మనము చైనాకి భయపడకుండా మన సైన్యాన్ని సరిహద్దులో నిలబెట్టి ముఖాముఖి నిలబెట్టి చైనాకి ఎదురుగా చైనా సైన్యము మన సరిహద్దుల్ని ఉల్లంఘించకుండా ఈ రోజున ఆపుతూ ఉన్నాం గత రెండు సంవత్సరాలకు పైగా మన సైన్యము చైనా సైన్యము ఇంగ్లీష్లో ఐబాల్ టు ఐబాల్ అంటారు ఒకళ్ళకి ఎదురు ఒకళ్ళు ఇలా మనం మాట్లాడుకుంటున్న దూరంలో నిలబడి ఒకళ్ళు ఒకళ్ళకి ఎదురుగా నిలబడి సరిహద్దుల్లో ఉన్నారు సరిహద్దులను ఉల్లంఘించడానికి వీలులేని పరిస్థితిని వాళ్ళు చైనాకి మనం కల్పించాం దానివల్ల టెన్షన్ పెరిగింది అనిపించవచ్చు కానీ చైనా కూడా చే ఎలాగైతే పాకిస్తాన్కు ఒక స్పష్టమైన సందేశం వెళ్ళిందో అలాంటి స్పష్టమైన సందేశం చైనాకు కూడా వెళ్ళింది ఇవాళ ఇదివరకుట్లాగా మన ఇష్టం వచ్చినట్టుగా గొంగళి పురుగు ఆకుల్ని తినేసినట్టుగా మనం భారతదేశపు సరిహద్దులను మింగలేము ఇంకా ఎందుకంటే మనం ఒక వెయ్యి మంది సైన్యాన్ని తీసుకొస్తే భారతదేశం కూడా వెయ్యి మంది సైన్యాన్ని తీసుకొస్తుంది ఇవాళ చైనా యాభై వేల మంది సైన్యాన్ని సరిహద్దులను నిలబెట్టింది మనము యాభై వేల మంది నిలబెట్టాం వాళ్ళు ట్యాంకులు తీసుకొచ్చారు మనము ట్యాంకులు తీసుకెళ్ళాం కనుక దేశపు సరిహద్దుల విషయంలో రాజీ ప్రశ్న లేదు ప్రతి ఇంచ్ నెలని నేల మీద కూడా కాపాడుతాము కేవలం దౌత్యపరంగా కాదు ఆన్ గ్రౌండ్ ఆల్సో కాపాడుతాము అనే ఒక స్పష్టమైన సందేశాన్ని మనం చైనాకి ఇచ్చాం దానివల్ల ఉద్రిక్తతలు పెరిగినట్టుగా అనిపించవచ్చు కానీ నిజానికి జరిగింది ఏమంటే మనం దృఢంగా నిలబడిన కారణంగా సీమోల్లంఘన కార్యక్రమం చైనా బంద్ చేసింది వాళ్ళ చైనా ఎదురుకుట్లాగా మళ్ళీ వైలేషన్స్ చేయడం లేదు చేసే ప్రయత్నం చేస్తే అరుణాచల్ ప్రదేశ్లో లాస్ట్ మంత్ చేసే ప్రయత్నం చేసింది గట్టిగా నిలబడి అవసరమైతే ఫిజికల్ సంఘర్షణకు సిద్ధపడి వాళ్ళని వెనక్కి పంపించాం మనం ఒక స్పష్టమైన సందేశం చైనా కూడా లభించింది దాన్ని మనము ఈ దేశం యొక్క ప్రభుత్వ యొక్క దృఢత్వానికి ఒక ఉదాహరణగా తీసుకోవాలి తప్ప టెన్షన్ పెరిగిపోతుందని భయపడకలే భయపడక్కర్లే మీరు ఇందాక అన్నారు చైనా చాలా పెద్ద అని భారతదేశం కూడా చిన్న దేశం కాదండి భారతదేశం కూడా చాలా పెద్ద దేశము భారతదేశం కూడా చాలా శక్తివంతమైన దేశము భారతదేశం దగ్గర ఒక దృఢమైన నాయకత్వం కూడా ఇవ్వడున్నది ప్రతి ఇంచు నెలని కూడా రక్షించడానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వము కట్టుబడి ఉన్నటువంటి సైన్యము మనకున్నది చైనాతోటి టెన్షన్స్ పెంచుకున్నా లేదా చైనాతో దృఢమైన సత్వ వైఖరి పెంచుకున్నా కూడా భారతదేశం మిడిల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కాదు కానీ ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ఇబ్బంది ఏర్పడుతుంది లేదా అరుణాచల్ ప్రదేశ్ ఇటువంటి ప్రాంతాలకు మాత్రం ఇబ్బంది ఏర్పడుతున్నటువంటి వాదన వైపుని వినిపిస్తున్నాం ఇది ఎంతవరకు కరెక్ట్ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్ని గత ప్రభుత్వాలు ఏవీ చేయనంత పకడ్బందీగా అక్కడ సరిహద్దుల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి మన సైన్యము నార్త్ ఈస్ట్లో కేవలం అరుణాచల్ ప్రదేశ్ తోటి మనకి చైనా సరిహద్దు ఉన్నది మిగతా అంతా కూడా మయన్మార్ బర్మా సరిహద్దు ఉంటుంది బంగ్లాదేశ్ సరిహద్దు ఉంటుంది భూటాన్ ఉంటుంది సో అరుణాచల్ ప్రదేశ్లో ఏదైతే టిబ్బెట్ క్షేత్రం ఉన్నదో చైనా సరిహద్దు ఉన్నదో అక్కడ మన సైనిక వ్యవస్థలు మనం మరింత పటిష్టం చేసుకున్నాం ఈ రోజున నిజానికి యాభై అరవై సంవత్సరాల పాటు ఆ సరిహద్దుని ప్రభుత్వాలు పూర్తిగా ఉపేక్షించాయి వందకి పైగా సరిహద్దు పోస్టులకు వెళ్ళడానికి రోడ్లు కూడా లేని పరిస్థితి ఉండింది ఇవాళ గత ఎనిమిది సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు అన్ని సరిహద్దు పోస్టులకి ఇవాళ సైనికులు ఖాళీ నడకను వెళ్ళక్కల వాహనాలు వెళ్ళేటటువంటి వీలైన రోడ్లు కూడా మనం నిర్మాణం చేసుకున్నాము దానివల్ల సరిహద్దు రక్షణ వ్యవస్థ ఇవాళ నార్త్ ఈస్ట్లో చాలా పకడ్బందీగా ఉన్నది కనుక భవిష్యత్తులో చైనా ఎటువంటి ఛాలెంజ్నే అరుణాచల్ సరిహద్దులో కానివ్వండి లదాఖ్ సరిహద్దులో కానివ్వండి ఒకటి వెస్ట్రన్ సెక్టర్ అంటారు ఒకటి ఈస్ట్రన్ సెక్టర్ అంటారు ఎక్కడ సరిహద్దులో వాళ్ళు ఎటువంటి ప్రయత్నం చేసినా దాన్ని తిప్పికొట్టడానికి అవసరమైన రక్షణ వ్యవస్థలు మనం పకడ్బందీగా చేసుకున్నాం